నమస్తే అండి ఈరోజు జరగబోయే ఐపీఎల్ మ్యాచ్ చెన్నై వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ సిఎస్కే గెలుస్తుందా ఆర్ఆర్ గెలుస్తుందా అంటే డైరెక్ట్ ఆన్సర్ ఏమొస్తుంది అని అంటే సిఎస్కే గెలుస్తుంది అని ఎందుకు రాజస్థాన్ రాయల్స్లో బలమైన ప్లేయర్స్ లేరనా ఏంటి ప్రశ్న అంటే అండి మ్యాచ్ లోపల రాజస్థాన్ రాయల్స్లో నిజంగానే అత్యంత కీలకమైనటువంటి ఇద్దరు ప్లేయర్స్ లేరు అది పరిస్థితి అందులోనూ మళ్ళీ చెన్నై మొట్టమొదటి మ్యాచ్లో ముంబైని ఓడించి విజయంతో ఉంది ఆత్మవిశ్వాసంతో ఉంది ఇప్పుడు రెండో మ్యాచ్లో కూడా చితకొట్టి పారేయడానికి సిద్ధంగా ఉన్నారు చెన్నై బ్యాట్స్మెన్ కానీ మరోవైపు చూస్తే రాజస్థాన్ రాయల్స్లో అత్యంత కీలకమైనటువంటి ఆటగాళ్ళు ఇద్దరు ఉన్నారు స్టోక్స్ బట్లర్ ఇక బెన్ స్టోక్స్ గురించి మనం చెప్పాలా వరల్డ్ కప్ హీరో మొత్తం ప్రపంచం మొత్తం మాట్లాడుకుంది అంత కీలకమైనటువంటి ఆటగాడు మ్యాచ్ను మలుపు తిప్పగల సత్తా ఉన్న ఆటగాడు బెన్ స్టోక్స్ ప్రస్తుతం లేడు రాజస్థాన్ రాయల్స్ టీంలో ఏమైందంటే బెన్ స్టోక్స్ ఫాదర్కి అనారోగ్యం చేసింది ఆయన న్యూజిలాండ్లో ఉన్నారు స్టోక్స్ కూడా న్యూజిలాండ్లోనే ఉండిపోయాడు తండ్రి దగ్గర అసలు ఈ సీజన్ మొత్తం ఆడతాడా లేదా అన్న ఆ విషయం మీద కూడా అండి ఇంకా స్పష్టత అనేది రాలేదు స్టోక్స్ ఆట కోసం అయితే చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు ఈవెన్ ఇంగ్లాండ్ ఆటగాళ్లు కూడా ఇంగ్లాండ్ వ్యూవర్స్ కూడా చాలామంది వేచి చూస్తున్నారు స్టోక్స్ ఆడతాడు స్టోక్స్ ఆడతాడని చెప్పి సో దట్ ఐపీఎల్ వ్యూవర్షిప్ ఇంకా పెరుగుతుంది అని చెప్పి కూడా ఐపీఎల్ నిర్వాహకులు ఆలోచిస్తూ వచ్చారు కానీ పరిస్థితి ఏంటంటే స్టోక్స్ తండ్రి ఆరోగ్య పరిస్థితి బాలేదు మరో ముఖ్యమైనటువంటి ఆటగాడు బట్లర్ ఓపెనర్గా దిగుతాడు అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు అద్భుతంగా ఆడతాడు షార్ట్స్ అదరగొడతాడు బట్లర్ అలాంటి బట్లర్ ఇంగ్లాండ్ నుంచి తన కుటుంబంతో కలిసి ఆలస్యంగా యుఏఈకు వచ్చాడు రూల్ ప్రకారం థర్టీ సిక్స్ అవర్స్ క్వారంటైన్ పూర్తి చేసుకోవాల్సి ఉంది సో ముప్పై ఆరు గంటలు ఉంచుతారు ఇప్పుడు ఈ మ్యాచ్ అయితే అతను ఆడలేడు ఈ రెండు ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఉన్నాయి ఈ రెండు ప్లేయర్స్ ఈ రోజు రాజస్థాన్ రాయల్స్లో లేకపోవడం వల్ల ఆత్మవిశ్వాసం అయితే చెన్నై టీంతో పోలిస్తే అంత అద్భుతంగా అయితే ఏమి లేదు చెన్నై మీద గెలవాలంటే అంత సులభం కాదు చెమటోడ్చాల్సిందే చాలా కష్టపడాలి రాజస్థాన్ రాయల్స్ టీం ఒకవేళ రాజస్థాన్ రాయల్స్ టీం గనక గెలిచిందా ఈ రోజు మ్యాచ్ ఇక రాజస్థాన్ రాయల్స్ టీంకి ఎదురు లేదు అని చెప్పక తప్పదు ఎందుకు అని అంటే కీలకమైనటువంటి ఆటగాళ్లు లేకుండా బరిలోకి దిగుతోంది ఇక మరో పాయింట్ ఏంటంటే కెప్టెన్ స్మిత్ ఆయన అందుబాటులో ఉన్నాడు అసలు కెప్టెన్ ఉన్నటువంటి స్మిత్ ఉంటాడా లేదా అన్న చర్చ కూడా చాలా వచ్చింది ఇంగ్లాండ్ పర్యటన జరిగినప్పుడు నెట్ ప్రాక్టీస్ జరిగింది అక్కడ బాల్ వచ్చి తగిలింది కంకషన్కు గురయ్యాడు కొన్ని రోజులు అసలు దూరం అయిపోయాడు అసలు వన్ డే సిరీస్ మొత్తం ఆడలేదు ఆడతాడా లేదా ఆడతాడా లేదా అని చెప్పి చూశారు కానీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చాడు పూర్తిగా కోలుకున్నాడు మొత్తం అయితే భారం స్మిత్ మీద ఉంది అని చెప్పక తప్పదు చూద్దాం మరి చెన్నై గెలుస్తుందా రాజస్థాన్ రాయల్స్ గెలుస్తుందా టీ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి ధన్యవాదాలు